నమస్కారం. మనము గత తరగతిలో సాంఖ్యక శాస్త్రం అంటే ఏమిటి, సాంఖ్యక శాస్త్రం సంబంధించినటువంటి అంశములన్నింటి కూడా సవివరంగా చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగా కేంద్ర స్థానాల కొలతల గురించి నేర్చుకున్నాము. అందులో మొట్టమొదటిది సగటు అనగా అర్థమెటిక్ మీన్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా అర్థమెటిక్ మీన్ పై మనం కొన్ని సమస్యలు కూడా సాధించడం జరిగింది. ఈ యొక్క ఎపిసోడ్లో మనము అర్థమెటిక్ మీనింగ్కి సంబంధించినటువంటి మరికొన్ని సమస్యలు సాధించి తర్వాత ఉన్నటువంటి స్థానీయ కొలతలను అయినటువంటి మధ్యగతము, బహుళకము మరియు వాటి మధ్యన ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి మనం మొట్టమొదట మరొకసారి అంకగణిత సగటుకు సంబంధించినటువంటి సమస్యలను మరికొన్నిటిని పరిశీలిద్దాం. మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు అంటే మనకు పోటీ పరీక్షల్లో ఈ సమస్య ఇచ్చినప్పుడు మనకు ఏ బి సి డి అని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్ గుర్తించాలి. మొట్టమొదట మనము ఈ సమస్యను సాధించాలంటే దీనికి కావలసినటువంటి యొక్క దత్తాంశం ఏమిటి, దాని గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ సమస్యను సాధించాలంటే మొట్టమొదట మనకు మొదటి ఐదు ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి. ఏమిటి ఐదు ప్రధాన సంఖ్యలు? 2, 3, 5, 7, 11. ఇప్పుడు వాటిని ఒకసారి రాద్దాం. మొదటి ఐదు ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 8, 9 కాదు, తర్వాత వచ్చేది 11. వీటి యొక్క సగటు కనుక్కోవాలి. ఈ సగటు గణించాలంటే మనకు సూత్రం తెలుసు. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా రాయవచ్చు. 2 + 3 + 5 + 7 + 11. దీనిని మనము 5 చేత భాగించాలి, ఎందుకంటే ఇక్కడ 5 సంఖ్యలు ఉన్నాయి. ఒకసారి ఈ మొత్తాన్ని కనుగొందాం. 11 + 7 = 18, 18 + 5 = 23, 23 + 3 = 26, 2 = 28 బై 5. 28ని 5 చేత భాగించిన తర్వాత వచ్చినటువంటి విలువనే మనకు సగటు అవుతుంది. 28ని 5 చేత భాగహారం చేసినట్లయితే 5 5లో 25, 3 మిగులుతుంది, 0.5 6 30 అనగా ఇప్పుడు మనం ఏం గమనించవచ్చు, మొదటి ఐదు ప్రధాన సంఖ్యల యొక్క సగటు 5.6 అని మనం గమనించవచ్చు. 5.6 అని మనం గమనించవచ్చు. దీనినే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్, ద సేమ్ మెథడ్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఇయర్ 5, వీ గెట్ 5.6. అదేవిధంగా ఇంకొక సమస్యను మనం పరిశీలిద్దాం. ఈ అంకగణిత సగటు విషయంలో కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. ఈ సమస్యలు కొద్దిగా మనం వీటిపైన షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేస్తే చాలా సులభంగా ఉంటాయి. కొన్ని అలాంటి ప్రశ్నలు మనం ఇక్కడ పరిశీలిద్దాము. 15
రాసుల పదిహేను రాసుల సగటు 30. అయితే వాటి మొత్తము ఇప్పుడు వాటి మొత్తాన్ని ఎలా కనుక్కోవాలి అంటే 15 రాసుల యొక్క సగటు ఇవ్వబడింది ఆ రాసుల యొక్క సగటు కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనం ఒకసారి సూత్రాన్ని పరిశీలిద్దాం ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ దీన్ని అడ్డగుణకారం చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు సిగ్మా ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ బార్ అని మనకు తెలుస్తుంది అనగా ఇప్పుడు ఈ ఎన్ అనేది రాసుల సంఖ్య 15 ఎక్స్ బార్ అనేది ఇచ్చట 30 15 ఇంటూ 30 అంటే 450 అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ దీని ద్వారానే మరొక సమస్యను సాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం 15 రాసుల యొక్క సగటు 30 ఒక్కొక్క రాశిని 2కు పెంచినట్లయితే వచ్చే ఫలిత రాసుల యొక్క సగటు ఎంత మరొకసారి ప్రశ్నను చదువుతున్నాను 15 రాసుల యొక్క సగటు 30 అయితే ఒక్కొక్క రాశిని 2కు పెంచితే వచ్చే ఫలిత సగటు ఎంత అంటే నూతన సగటు ఎంత ఆ సగటు కనుక్కోవాలి అంటే న్యూ మీన్ అంటే ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ విత్ 2 దెన్ హౌ టు ఫైండ్ అవుట్ ద న్యూ మీన్ సో వెరీ సింపుల్ హియర్ చూడండి 15 రాశుల యొక్క సగటు 30 ఇప్పుడు ఒక్కొక్క రాశికి 2 కూడుతున్నాం కాబట్టి మనం సగటుకు 2 కూడితే సరిపోతుంది అంటే ఇక్కడ మనకు నూతన సగటు లేదా ఫలిత సగటు ఈజ్ ఈక్వల్ 30 + 2 = 32 అదేవిధంగా ఇదే సమస్య నుంచి ఇంకో కొత్త సమస్యను కూడా మనం సృష్టించవచ్చు ఏ విధంగా అంటే 15 రాసుల యొక్క సగటు 30 అయితే ఒక్కొక్క రాశిని 2కు తగ్గిస్తే వచ్చేటటువంటి ఫలిత రాశుల యొక్క సగటు ఎంత దాన్ని కూడా మనం సులభంగా చేయొచ్చు అండి దానికి ఏ విధంగా వస్తుందంటే 15 రాసుల సగటు 30 కాబట్టి ఒక్కొక్క రాశిని 2కు తగ్గిస్తున్నాం కాబట్టి అప్పుడు మనకు 30 - 2 = 28గా రావడం జరుగుతుంది మరొక విషయం ఒక్కొక్క రాశిని 2చే గుణించామనుకోండి అప్పుడు వచ్చే ఫలిత రాశుల యొక్క సగటు ఏంటో మీరు ఊహించగలుగుతారు ఇప్పుడు ఆ విలువ 30 × 2 = 60 అవుతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక సూత్రంలాగా గుర్తుపెట్ట ఎలా అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1 x2 x3 - xn ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనుకుందాం అంటే x1 x2 x3 - xn అనే రాశుల యొక్క అంకగణిత సగటు లేదా సరాసరి ఆల్ఫా ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ x1 x2 x3 and so on xn ఈజ్ ఆల్ఫా అయిందనుకోండి ఇప్పుడు దీని నుంచి మనము కొన్ని షార్ట్ కట్స్ మనం రాయవచ్చు ఎలా రాయవచ్చు అంటే మొదటి షార్ట్ కట్ am ఆఫ్ x1 + a x2 + a x3 + a x3 + a - xn + a అప్పుడు ఇదేమవుతుందంటే α + a అవుతుంది అదేవిధంగా
AM of BX1 plus A comma BX2 plus A comma BX3 plus A dash dash BXN plus A అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సగటుకు బీతో గుణకారం చేసి ఏ కలపవలసిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ బి ఆల్ఫా ప్లస్ ఏ. దట్ మీన్స్ వీ హ్యావ్ టు మల్టిప్లై ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ విత్ బి అండ్ వీ హ్యావ్ టు యాడ్ ఏ. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ఇది మొదట ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మరొక ప్రశ్నను గమనిద్దాం. ఒక తరగతిలో బోయస్ ఆ గర్ల్స్ వీళ్ళ దగ్గర పాకెట్ మనీ ఎక్స్ వన్ ఉందనుకుందాం, వీళ్ళ పాకెట్ మనీ ఎక్స్ టూ అనుకుందాం. బోయస్ ఎం వన్ గర్ల్స్ ఎం టూ, అంటే ఒక తరగతిలో ఎం వన్ బాలురు ఎం టూ బాలికలు ఉన్నారు. వాళ్ళ దగ్గర బాలుల వద్ద ఉన్నటువంటి యొక్క పాకెట్ మనీ యొక్క సగటు ఎక్స్ వన్ బారు, బాలికల వద్ద ఉన్న యొక్క సగటు ఎక్స్ టూ బారు అయినట్లయితే వాళ్ళిద్దరి యొక్క కామన్ మీన్ ఎంత, ఉమ్మడి సగటు ఎంత, దాన్ని కనుక్కోవడం చూడండి. ఎలా చేయొచ్చు అంటే ఎం వన్ ఇంటూ ఎక్స్ వన్ బార్ ప్లస్ ఎం టూ ఇంటూ ఎక్స్ టూ బార్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ, దీన్ని ఎక్స్ బార్గా రాయొచ్చు. దీన్ని ఏమంటారంటే కంబైన్డ్ మీన్ అంటారు. కంబైన్డ్ మీన్ లేకపోతే దీన్ని భారత్వ సగటు అంటారు. భారత్వ సగటు లేకపోతే దీన్ని మరొక రకంగా చెప్పుకోవచ్చు, ఎం వన్ రాశుల యొక్క సగటు ఎక్స్ వన్ బారు మరియు ఎం టూ రాశుల యొక్క సగటు ఎక్స్ టూ బార్ అయితే ఎం వన్ ప్లస్ ఎం టూ రాశుల యొక్క సగటు ఎం వన్ ఇంటూ ఎక్స్ వన్ బార్ ప్లస్ ఎం టూ ఇంటూ ఎక్స్ టూ బార్ బై ఎం వన్ ప్లస్ ఎం టూగా రాయవచ్చును. ఒకసారి పౌనపున్య విభాజన పట్టిక, దీని గురించి మనము క్రింది ఎపిసోడ్లో చర్చించడం జరిగింది. మరొకసారి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. తరగతి అంతరము, పౌనపున్యాన్ని మనం ఎఫ్తో సూచిస్తాం, ఎఫ్ అనుకుందాం, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60 తీసుకుందాం. ఇప్పుడు మనము 10, 5, 4, 2 దీన్ని 9గా తీసుకుందాం. ఇప్పుడు ఈ పౌనపున్య విభాజన పట్టికను మనము గమనించినట్లయితే వీటిని తరగతి అంతరాలు అంటారు, వీటిని పౌనపున్యం అంటారు. దీన్ని ఈ పౌనపున్య విభాజన పట్టికను మనము సంచిత పౌనపున్య పట్టికగా ఏ విధంగా మార్చాలి దాని గురించి ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే తరగతి అంతరము, పౌనపున్యము, దీన్ని ఆరోహణ లేదా అవరోహణ, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, దీన్ని
ఆరోహణ సంచిత పౌనపుణ్యము, అవరోహణ సంచిత పౌనపుణ్యము అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నిలువు వరుస తీసుకొని దీనిని రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, దీన్నే సాపేక్ష పౌనపుణ్యం అని కూడా అనొచ్చు. సాపేక్ష పౌనపుణ్యము, సాపేక్ష పౌనపుణ్యము, సాపేక్ష పౌనపుణ్యం. ఇప్పుడు మనం ఒకసారి ఈ పట్టికను ఫిల్ చేద్దాం, పూరిద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు, ఒకటి రెండు మూడు, పది నుంచి ఇరవై, ఇరవై నుంచి ముప్పై, ముప్పై నుంచి నలభై, నలభై నుంచి యాభై, యాభై నుంచి అరవై, తొమ్మిది ఐదు పది నాలుగు రెండు. ఇప్పుడు మనము ఆరోహణ సంచిత పౌనపుణ్యాన్ని ఏ విధంగా రాయాలో మనం గమనిద్దాం. తొమ్మిది, తొమ్మిదికి ఐదు కూడినట్లయితే పద్నాలుగు, పద్నాలుగు ప్లస్ పది ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది ముప్పై, అంటే మొత్తం పౌనపుణ్యం ఇక్కడ ముప్పై అవుతుందని గమనించవచ్చు. ఇప్పుడు అవరోహణ పౌనపుణ్యం, రెండు, రెండు ప్లస్ నాలుగు ఆరు, పదహారు, ఇరవై ఒకటి, ముప్పై. అదేవిధంగా సాపేక్ష పౌనపుణ్యాన్ని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. అంటే సాధారణ పౌనపుణ్యం తొమ్మిది, మొత్తం పౌనపుణ్యము ముప్పై, కాబట్టి దీనిని తొమ్మిది బై ముప్పైగా రాయొచ్చు. ఈ తరగతి యొక్క సాపేక్ష పౌనపుణ్యం. ఇప్పుడు రెండవ తరగతి యొక్క సాపేక్ష పౌనపుణ్యం ఎంతో మీరు ఇప్పుడు ఊహించగలుగుతారు. దానిని ఐదు బై ముప్పైగా రాయవచ్చు. అదేవిధంగా పది బై ముప్పై, నాలుగు బై ముప్పై, రెండు బై ముప్పై, రెండు బై ముప్పైగా రాయవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. ఈ పట్టికలో, ఈ పట్టికలో సాపేక్ష పౌనపుణ్యాల మొత్తం ఎంతవుతుందో ఊహించగలుగుతారా? ఎస్, మీది కరెక్ట్. మొత్తము సాపేక్ష పౌనపుణ్యాల మొత్తము ఒకటి అవుతుంది. మధ్యగతం గురించి నేర్చుకుందాం. మధ్య గతము, దీన్నే మీడియన్ అంటారు. ఇది కూడా కేంద్రస్థాన కొలత. దీనినే పొజిషనల్ మెజర్ అని కూడా అంటారు. పొజిషనల్ మెజర్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు మధ్యగతాన్ని మనము ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాము. మొదట స్టెప్ వన్లో ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చవలను, అమర్చవలను. అంటే అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనేటప్పుడు ఈ స్టెప్ను మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మొట్టమొదట ఇచ్చినటువంటి యొక్క దత్తాంశాన్ని పరిశీలించి అది ఆరోహణ క్రమంలో ఉందా అవరోహణ క్రమంలో ఉందా చూసుకోవాలి. ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ఉంటే పర్వాలేదు, లేకపోతే దాన్ని మనము ఆ క్రమంలో అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత స్టెప్ టూలో చూడవలసింది ఏంటంటే, గమనించవలసింది ఆ రాసుల సంఖ్యను చూడాలి. రాసుల సంఖ్య ఎన్ అనుకుందాం, ఎన్ అనుకుందాం, రాసుల సంఖ్య ఎన్ ఉంది. మరి ఈ ఎన్కు రెండు రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటి సరి సంఖ్య కావచ్చు, బేస్ సంఖ్య కావచ్చు. సరి సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది, బేస్ సంఖ్య అవుతున్న అయినప్పుడు ఏమవుతుంది అది కనుక్కోవాలి. అంటే
మధ్యగతం అనేది పొజిషన్ కాబట్టి ఎన్నవ రాశి మధ్యగతం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ రెండు సందర్భాలు వస్తాయి, ఒకటి సరి, ఒకటి బేసి అనే సందర్భం వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్టెప్ త్రీలో మనం గణించవలసిన విలువ ఏంటంటే, బేసి అయిందనుకోండి ఎన్ విలువ ఎన్ ప్లస్ వన్ బై టూ అవ రాశి మధ్యగతం అవుతుంది. మధ్యగతము ఎప్పుడు? ఎన్ బేసి అయినప్పుడు. మరి ఎన్ విలువ సరి అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఎన్ విలువ సరి అయినప్పుడు ఎన్ బై టూ మరియు ఎన్ బై టూ ప్లస్ ఒకటవ రాశుల సగటు మధ్యగతం అవుతుంది. మధ్యగతము కాబట్టి ఇప్పుడు మనము ఈ మధ్యగతము అవర్గీకృత దత్తాంశానికి మనం చర్చిస్తున్నాము. అవర్గీకృత దత్తాంశం ఇప్పుడు దీనిపైన మనము కొన్ని సమస్యలు సాధిద్దాం. రెండు, ఆరు, ఎనిమిది, ఒకటి, ఐదు రాశుల మధ్యగతము. మధ్యగతము అంటే ద మీడియన్ ఆఫ్ టూ, సిక్స్, ఎయిట్, వన్, ఫైవ్. ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ ఏ విధంగా కనుక్కోవాలి? ఇప్పుడు ఒకసారి మనము పరిశీలిద్దాం. ఈ ఇచ్చినటువంటి యొక్క రాశులు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి లేవు, అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ఇవి అమర్చబడలేదు. కాబట్టి మొట్టమొదట మనము ఈ దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం మార్చుకోవాలి. సరే, దీన్ని ఆరోహణ క్రమంలో రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, రెండు, ఐదు, ఆరు, ఎనిమిది, తర్వాత ఎన్ విలువను రాద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అంటే ఇది బేసి సంఖ్య అయింది. మనకు తెలుసు, ఒకసారి మనము సూత్రాన్ని పరిశీలిద్దాం. ఎన్ బేస్ సంఖ్య అయినప్పుడు ఎన్ ప్లస్ వన్ బై టూ అవ రాశి మధ్యగతం అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం కనుక్కోవలసింది ఎన్ ప్లస్ వన్ బై టూ యొక్క విలువ. ఇప్పుడు మనము ఎన్ ప్లస్ వన్ బై టూ యొక్క విలువను కనుక్కుందాం. అంటే ఫైవ్ ప్లస్ వన్ బై టూ అంటే ఆరు బై రెండు, సిక్స్ బై టూ అంటే మూడవ రాశి వస్తుంది. మూడవ రాశి అంటే అర్థం ఏంటి? మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చిన తర్వాత మొదటి నుండి కానీ చివరి నుండి కానీ మూడవ రాశి మధ్యగతం అవుతుంది ఇచ్చిన దత్తాంశం యొక్క. అంటే ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఈ ఐదు ఈ దత్తాంశానికి మధ్యగతం అవుతుంది. దేర్ఫోర్ మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు ఐదు. ఈ విధంగా మనం సులభంగా కనుక్కోవచ్చు. మరొక ప్రశ్నను పరిశీలిద్దామా? ఐదు, ఎనిమిది, నాలుగు, మూడు, ఒకటి, పది, తొమ్మిది, పన్నెండు రాశుల మధ్యగతము. మధ్యగతము ఇప్పుడు ఐదు, ఎనిమిది, నాలుగు, మూడు, ఒకటి, పది, తొమ్మిది, పన్నెండు రాశుల యొక్క మధ్యగతం కనుక్కోవాలి. ఒకసారి దీన్ని పరిశీలించినట్లయితే ఇవి ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చబడి లేదు. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనం చేయవలసినటువంటి యొక్క విషయం ఏమిటంటే స్టెప్ వన్లో వీటిని ఆరోహణ క్రమంలో రాద్దాం. ఆరోహణ క్రమంలో అమర్చగా ఒకటి,
మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు. ఇప్పుడు ఇవి ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి. ఇక్కడ ఎన్ విలువను పరిశీలిద్దాం ఒకసారి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఎన్ యొక్క దీన్ని ఎనిమిది కాబట్టి సరి సంఖ్య అంటారు. సరి సంఖ్య అయినప్పుడు ఏ విధంగా చేయాలో మరొకసారి గమనిద్దాం. ఎన్ విలువ సరి అయినప్పుడు ఎన్ బై టూ మరియు ఎన్ బై టూ ప్లస్ వన్ రాసుల సగటు అంటే ఎన్ బై టూ యొక్క ఎన్ బై టూ రాశి ఎన్ బై టూ ప్లస్ వన్ యొక్క రాసు కనుగొని వాటి యొక్క మధ్యగతం వాటి యొక్క సగటు కనుక్కోవాలి. కనుక్కుంటే మధ్యగతం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మొట్టమొదట మనం కనుక్కోవాల్సింది ఎన్ బై టూ ఎన్ బై టూ రాశి అంటే ఎనిమిది బై రెండు నాలుగవ రాశి ఫోర్త్ అబ్జర్వేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ బై టూ ప్లస్ వన్ అవ రాశి అంటే నాలుగు ప్లస్ ఒకటి ఐదవ రాశి. చాలామంది ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉందండి. ఎలా అంటే నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది, తొమ్మిది బై రెండు రాసేసి నాలుగు పాయింట్ ఐదుని ఐదు అని రాసే అవకాశం ఉంది. అలా కాదండి, మొదట మనం ఏంటంటే స్థానంలో యొక్క ఆ స్థానంలో నాలుగవ స్థానంలో ఏ సంఖ్య ఉంది, ఐదవ స్థానంలో ఏ సంఖ్య ఉంది, ఆ సంఖ్యను తీసుకొని వాటి యొక్క సగటు మనం గణించాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వస్తుంది, అదేవిధంగా ఎనిమిది వస్తుంది. ఈ రెండింటి యొక్క మనం సగటు కనుక్కోవాలి. అంటే మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ప్లస్ ఎనిమిది బై రెండు. ఎందుకు ఇలా రాసాము? రెండు ఇక్కడ మనకు రెండు పరిశీలనాంశములు ఉన్నాయి, అంటే రెండు అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాని యొక్క సగటు అంటే వాటి మొత్తము బై సంఖ్య అంటే రెండు. కాబట్టి ఐదు ప్లస్ ఎనిమిది బై రెండు అంటే పదమూడు బై రెండు. అంటే పదమూడులో సగం ఎంత? ఆరు పాయింట్ ఐదు. ఇది ఈ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. ఇప్పుడు మనం ఇక బహుళకం గురించి చర్చించుకుందాం. బహుళకము దీనిని మోడ్ అని అంటారు. మోడ్ బహుళకము అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. బహుళకము అంటే ఏదైనా ఒక దత్తాంశంలో, అంటే ఫస్ట్ మొట్టమొదట మనం అవర్గీకృత దత్తాంశానికి బహుళకాన్ని చర్చించుకుందాం. ఒక అవర్గీకృత దత్తాంశంలో ఏ రాశి అయితే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో ఆ రాశిని ఆ దత్తాంశం యొక్క బహుళకము అని అంటారు. అంటే అనేకసార్లు తరచుగా పునరావృతమయ్యేటువంటి యొక్క రాశిని బహుళకంగా అని మనం నిర్వచిస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి ఒకటి రెండు మూడు, మూడు మూడు రెండు నాలుగు రెండు ఐదు ఏడు యొక్క బహుళకము. అంటే ఇక్కడ మోడ్. ఒకసారి ఈ దత్తాంశాన్ని పరిశీలించండి. ఒకటి రెండు సార్లు రెండు చూద్దాం, రాద్దామండి ఇక్కడ. ఒకటి రెండు సార్లు గమనిస్తున్నారా, అంటే టూ టైమ్స్ రెండు అనే రాశి మూడు సార్లు ఒకటి ఒకటి రెండు మూడు సార్లు మూడు రెండు సార్లు రెండు సార్లు ఇక నాలుగు ఐదు ఏడులు ఒక్కొక్కసారి మాత్రమే పునరావృతమయ్యాయి. కాబట్టి ఎక్కువ ఏ రాశి పునరావృతమైంది? రెండు. కాబట్టి ఈ రెండును ఈ దత్తాంశానికి బహుళకము అంటారు.
బాహులకము, దీన్నే మోడ్ అంటారు. జవాబు రెండు, ఆన్సర్ రెండు అవుతుంది. ఇప్పుడు ఇంకొక సమస్యను గమనిద్దాం. ఒకటి ఒకటి, రెండు రెండు, మూడు నాలుగు ఐదు లా బాహులకము ఎంత? సో ఇలాంటి ప్రశ్న వచ్చిందనుకోండి మనకు. ఇప్పుడు ఈ ప్రశ్నను మనం గమనించినట్లయితే, ఈ ప్రశ్నలో ఒకటి రెండు సార్లు, అదేవిధంగా రెండు రెండు సార్లు పునరావృతమైనవి, మిగిలినవి మూడు ఒకసారి, నాలుగు ఒకసారి, ఐదు ఒకసారి. అంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటి రెండు సార్లు, రెండు రెండు సార్లు, కాబట్టి దీనికి ఒకటి బహుళకం అవుతుంది, రెండు బహుళకం అవుతాయి. దీన్ని ఈ సందర్భంలో ఈ దత్తాంశానికి ద్విబహుళకము ఉంది అని అంటారు. కాబట్టి బహుళకము మోడ్ ఒకటి మరియు రెండులు. ఇంతవరకు అవర్గీకృత దత్తాంశానికి సగటు, మధ్యగతము, బహుళకానికి అనుకోవడం నేర్చుకున్నాం. వాటి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అంకగణిత సగటు మధ్యగతము, మధ్యగతము మరియు బాహులకము మధ్యగల సంబంధము, మధ్యగల సంబంధము, ఈ సంబంధాన్ని మనం పరిశీలిద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. అంకగణిత సగటు మధ్యగతము మరియు బహుళకము మధ్య గల సంబంధము అంటే మీన్, మీడియన్ అండ్ మోడ్, ఈ మూడిటికి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. వీటిపైన మనకు సమస్యలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. అంటే ఒక దత్తాంశం యొక్క మధ్యగతము బహుళకం ఇచ్చినట్లయితే, మనం ఒక దత్తాంశం యొక్క మధ్యగతము అంకమధ్యం ఇచ్చినట్లయితే బహుళకానికి కనుక్కోవచ్చు. అదేవిధంగా బహుళకము మధ్యగతం ఇచ్చినట్లయితే సగటు కనుక్కోవచ్చు. అంటే రెండు ఏవైనా రెండు ఇచ్చినప్పుడు, రెండు కేంద్రస్థాన కొలతలు ఇచ్చినప్పుడు మూడవ కేంద్రస్థానం యొక్క కొలతను కూడా మనం గణించడానికి అవకాశం ఉంది. దీని ద్వారా కొన్ని సూత్రాలు కూడా ఏర్పరచవచ్చు. ఎలా అంటే దీన్ని ఈ విధంగా రాద్దాం. మోడ్ మైనస్ మీడియన్ చేద్దాం, అంటే ఇరువైపులా ఒక మీడియన్ తీసేద్దాం. అంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్ మైనస్ మీడియన్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ 3 మీడియన్లో నుంచి ఒక మీడియన్ పోతే మనకు 2 మీడియన్ మిగులుతుంది. దీన్ని మనము 2 మీడియన్ మైనస్ 2 మీన్గా రాయవచ్చు, అవునా? ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏమి కామన్ తీయవచ్చు, కామన్ ఫ్యాక్టర్ అంటే 2 తీయవచ్చు. 2 కామన్ తీసినట్లయితే ఇది మనకు మీడియన్ 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్ అవుతుంది. ఇరువైపుల మనము మీడియన్ మైనస్ మీన్తోని భాగించామనుకోండి, అప్పుడు మనకు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం.
mode minus median by median minus mean is equal to 2. ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది పరీక్షలో మనకు. ఇప్పుడు ఒకసారి మనం ఇక వర్గీకృత దత్తాంశానికి ఏ విధంగా మనము సగటు, మధ్యగతము, బహుళకాన్ని కనుక్కోవాలో ఒకసారి పరిశీలిద్దాము. సాధ్యమైనంత వరకు అలాంటి సమస్యలు పోటీ పరీక్షల్లో చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటి సూత్రాలు పరీక్షలో ఇచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వాటి సూత్రాలను ఒకసారి మనము జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒకసారి అంకగణిత సగటు, మధ్యగతము మరియు బహుళకములను వర్గీకృత దత్తాంశానికి కనుగొనడానికి ఉన్నటువంటి సూత్రాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. దట్ మీన్స్ లెట్ అస్ ఎగ్జామిన్ ద ఫార్ములే టు ఫైండ్ అవుట్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఫర్ ద గ్రూప్ డేటా. దట్ మీన్స్ లెట్ అస్ డిస్కస్ రెస్పెక్టివ్ ఫార్ములే. ఒకసారి మనం ఇప్పుడు సగటును చూద్దాం వర్గీకృత దత్తాంశానికి. ఈ వర్గీకృత దత్తాంశానికి మొదటిది ప్రత్యక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతిలో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సూత్రమే కొన్నిసార్లు సూత్రమే అడగవచ్చు ప్రత్యక్షంగా పరీక్షలో. ప్రత్యక్ష పద్ధతి ద్వారా సగటు కనుగొనుటకు సూత్రము. ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వబడతాయి పరీక్షలో. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎక్స్ఐ అంటే ఏమిటి. ఎక్స్ఐ అనగా తరగతి యొక్క మధ్య విలువ. ఒకసారి తరగతి యొక్క మధ్య విలువను ఏ విధంగా గణించాలో కూడా చర్చించుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక పట్టికను మనము గమనిద్దాం. పౌనపున్య విభజన పట్టికను మనం గమనిద్దాం. సో లెట్ అస్ అబ్జర్వ్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. తరగతి అంతరము, పౌనపున్యము. ఇప్పుడు ఉదాహరణకు ఒక 4 తరగతులే తీసుకుందాం. 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50గా తీసుకుందాం. ఇప్పుడు 5, 7, 2, 1. ఇప్పుడు ఈ పౌనపున్య విభజన పట్టికకు ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఏ విధంగా సగటును గణించాలి అది చూద్దాం. ఇక్కడ మధ్య విలువ ఎక్స్ఐ అంటే తరగతి మధ్య విలువలు. మరొక నిలువు వరుస గీసుకోవాలి. దీన్ని మనము ఎఫ్ఐ ఎక్స్ఐ అంటారు. అంటే ఈ ఎఫ్ఐని ఎక్స్ఐతో గుణకారం చేయాలి. దీన్ని పొడిగించండి ఈ విధంగా. ఈ మొదటి తరగతికి మనం ఏ విధంగా మధ్య విలువను కనుక్కోవాలి అంటే ఈ 10ని 20ని ఏమంటారంటే 10ని దిగువ అవధి, 20ని ఎగువ అవధి అంటారు. అంటే 10 నుండి 20 తరగతి ఉన్నట్లయితే 10ని లోవర్ లిమిట్, దీన్ని అప్పర్ లిమిట్ అంటారండి. అప్పర్ లిమిట్ దీన్ని అవధి, అవధి దిగువ అవధి, దీన్ని ఎగువ అవధి అంటారు. ఇప్పుడు మనము మధ్య విలువను ఏ విధంగా కనుక్కోవాలంటే ఈ 2 అవధులను కూడి 2 చేత భాగించాలి. అనగా 20 ప్లస్ 10 30 అవుతుంది. 30ని సగం చేస్తే వచ్చే విలువనే మధ్య విలువ, అనగా 15. అదేవిధంగా 2వది 30 ప్లస్ 20 ఎంత? 50. దానిలో సగం 25.
ఇప్పుడు వీటి మధ్య సంబంధాన్ని గమనించవచ్చు. ఈ రెండింటి యొక్క తేడా ఎంత ఉంది? 25 మైనస్ 15 అంటే 10. అంటే వచ్చే తరగతి యొక్క మధ్య విలువ మనం రాయవచ్చు. ఎలా అంటే 25కు 10 కలిపామనుకోండి 35, ఇది 45 అవుతుంది. ఒకసారి మీరు కూడా గమనించవచ్చు, సులభంగా రాయడానికి పద్ధతి. తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ, ఈ రెండు గుణకారం చేస్తే 30 వస్తుంది, ఇది 125. మామూలు గుణకారం అండి, 35 × 2 = 70, 45. ఇప్పుడు ఇక్కడ కనుక్కోవాల్సింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సిగ్మా అంటే ఏం లేదండి, మొత్తం ఇదంతా కూడాలి. ఈ పౌనఃపున్యము సిగ్మా ఎఫ్ఐ. ఈ సూత్రంలో మనము దీని విలువను ఇవి ప్రతిక్షేపించి భాగహారం చేస్తే ఎక్స్ బార్ వస్తుంది. ఇది మీరు సాధించవచ్చు ఈ విధంగా. కానీ ఇంత పెద్ద లెక్క మనకు పరీక్షలో వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటే, ఈ విధంగా ఒక పట్టిక ఇచ్చేసి 20 నుండి 30 తరగతి యొక్క మధ్య విలువ ఎంత అని అడగవచ్చు. అడిగితే 25గా చెప్పవచ్చు. సో అదేవిధంగా మరొక పద్ధతి గమనిద్దాం, దాన్ని విచలన పద్ధతి అంటారు. విచలన పద్ధతి, విచలన పద్ధతి, విచలన పద్ధతి ద్వారా సగటును కనుక్కోవడానికి సూత్రం ఏమిటంటే, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, హెచ్ అనేది తరగతి అంతరము పొడవు, తరగతి అంతరము పొడవు, అంతరము పొడవు. ఇప్పుడు యుఐ అంటే ఈ ఏని ఏమంటారంటే ఊహించిన సగటు అంటారు, అజ్యూమ్డ్ మీన్ అంటారండి. అంటే యుఐ ఏ విధంగా గణించాలి? యుఐ అంటే మధ్య విలువ ఎక్స్ఐలో నుంచి ఏని తీసేసి హెచ్తో భాగించాలి. సో ఆ విధంగా మనకు యుఐ వస్తుంది, తర్వాత కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ పోటీ పరీక్షలో సూత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హెచ్ని ఏ విధంగా గణించాలి ఒకసారి పరిశీలిద్దాం మనం. ఇందాక మనం చర్చించినటువంటి యొక్క పట్టికలో ఒకసారి చూడండి. ఇప్పుడు 10 నుంచి 20 ఉంది, 20 నుంచి 30 ఉంది. ఈ తరగతి యొక్క అంతరం పొడవు ఎంత, ఏ విధంగా కనుక్కోవాలి? అంటే ఇప్పుడు 25లో నుంచి 10 కానీ 35లో నుంచి 25 కానీ తీసేయండి. ఎంత వస్తుంది భేదము? 25 మైనస్ 15 10, 35 మైనస్ 25 కూడా 10 వస్తుంది. ఈ 10నే తరగతి అంతరం యొక్క పొడవు అంటారు, దీన్ని హెచ్తో సూచిస్తారు, హెచ్ ఇస్ ఈక్వల్ టు 10. ఈ విధంగా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సగటును మనము ప్రత్యక్ష పద్ధతి లేకపోతే విచలన పద్ధతి ద్వారా గణించవచ్చును. ఇక్కడ మరొక విషయాన్ని మనము పునరావృతం చేసుకుందాం. ఎలా అంటే, ఇప్పుడు అవర్గీకృత దత్తాంశంలో అంకగణిత సగటు నుండి ప్రతి ఒక్క రాశి గనక విచలనాలు కనుక్కొని కూడినట్లయితే ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. విచలనాల యొక్క భావన మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆ భావన ఆధారంగా మరొక ప్రశ్నను పరీక్షలో అడిగే అవకాశం ఉంది. దాన్ని ఒకసారి గమనిద్దాం. మనకు అవర్గీకృత దత్తాంశానికి అంకమధ్యం కనుక్కోవడానికి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయవచ్చు, సిగ్మా ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ బార్గా రాయొచ్చు. సిగ్మా ఎక్స్ఐ అంటే అర్థం ఏంటి? సిగ్మా ఎక్స్ఐ అనగా రాసుల మొత్తం అని అర్థం. అంటే రాసులు ఏ విధంగా ఉంటాయి? x1, x2, xn, అంటే వాటి మొత్తము. దీన్ని ఏ విధంగా రాయవచ్చు మనము? x1 + x2 + x3 + xn రాయొచ్చు, ఇజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనం ఏదైనా సరే
గణితంలో మనము అమరికల ద్వారా ప్యాటర్న్స్ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. గణితం అంటేనే తార్కికత ఉంటుంది. ఇక్కడ ఎన్ఎక్స్ బార్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు 3x బార్ అనుకుందాం. అంటే 3x బార్ ఏ విధంగా వస్తుంది? ఎక్స్ బార్ను 3 సార్లు కూడితే వస్తుంది. x బార్ ప్లస్ x బార్ ప్లస్ x బార్. అదేవిధంగా 4x బార్ అంటే అర్థం ఏంటి? x బార్ ప్లస్ x బార్ ప్లస్ x బార్ 4 సార్లు. ఇక అదేవిధంగా మనము ఏ విధంగా సాధారణీకరణం చేయవచ్చు? ఎన్ఎక్స్ బార్ అంటే x బార్ ప్లస్ x బార్ ప్లస్ x బార్ ఎన్నిసార్లు మనం కూడాలి? n సార్లు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గుణకారం అంటే పునరావృత సంకలనము, రిపీటెడ్ అడిషన్, అది అర్థం అన్నమాట. కాబట్టి ఈ రిపీటెడ్ అడిషన్ అటువంటి యొక్క భావనను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ఎక్స్ బార్ను ఏ విధంగా రాయవచ్చు అంటే x బార్ ప్లస్ x బార్ ప్లస్ x బార్ --n సార్లు అన్నమాట. ఇక్కడ ఎన్ఎక్స్లు వస్తాయి, అంటే ఎన్ టైమ్స్. ఇప్పుడు ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ బార్లన్నీ ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ఈ విధంగా రాయవచ్చు: x1 - x బార్ ప్లస్ x2 - x బార్ ప్లస్ x3 - x బార్ ప్లస్--xn - x బార్. ఎందుకంటే మొత్తం మనకు ఎన్ ఎక్స్ బార్లు ఉంటాయి, ≠0. అటుపక్క ఏం మిగలేదు. అంటే ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ఇప్పుడు ఒక దత్తాంశం యొక్క ప్రతి రాశిలో యొక్క విచలనాల మొత్తము, అంకమధ్యం నుండి కనుగొన్నటువంటి విచలనాల మొత్తం మనకు 0 వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే σxi - x బార్ = 0. సో దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ద ఆల్జీబ్రిక్ డీవియేషన్స్ ఆఫ్ ఏ డేటా ఫ్రమ్ ద మీన్ ఈజ్ ఆల్వేస్ 0 అని చెప్పవచ్చు.